greetings in the name of the Lord Jesus Christ. Blessed be the name of the Lord Jesus Christ. It's my privilege I'm here. Devuniki stotram. Christ yesunanda priyamena na priya srotalaku na devuni biddalaku daivajanalaku alage meerandaru vaachestunna na friends ku andariki kuda Christ yesu namulo shubhavyam shubhakanchi telichestu ee sayam sandhya samayamlo prabhu krupana batti దేవుణ్ణి ఆరాధించుటకు దేవుణ్ణి కొనియాడటకు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మొదటిగా నీ వందనాలు తెలియజేస్తున్నాను. మన దేవుడు శక్తిమంతుడు, సర్వాధికారి, సత్యస్వరూపి, ఆల్మైటీ గాడ్, వండర్ఫుల్ గాడ్, వర్కింగ్ గాడ్, పవర్ఫుల్ గాడ్, హీలింగ్ గాడ్ ఈజ్ విత్ అస్, స్టిల్ ఈజ్ విత్ అస్, ఈజ్ అన్చేంజింగ్ గాడ్, ఈజ్ సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్ మోర్. హిస్ గ్రేస్ అండ్ మెర్సీ ఆల్ ది టైమ్. ప్రతిసారి కూడా నేను చూస్తూ ఉంటాను, నేను స్టేజెస్ మీద, ప్రోగ్రామ్స్ మీద కూడా ఉన్నప్పుడు, అలాగే లైవ్లో కూడా ప్రభు నడిపిస్తున్నాడు. దయచేసి మీరందరూ కూడా ఇప్పటికే వచ్చి ఉంటారని నమ్ముతున్నాను. అలాగే ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి. ఈ కార్యక్రమం ద్వారా ప్రభు ఆరాధింపబడాలి, ప్రభుకు మహిమ తెచ్చుకోవాలి. ప్రభు యొక్క కృపను బట్టి నేను తెలియజేస్తున్నాను. కొన్ని పాటల్లోకి వెళ్దాం. వన్స్ అగైన్ ఐ గ్రీట్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క మహాకృప. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. దేవునికి స్తోత్రం. మనకు స్వతంత్రం వచ్చి దేవుని మహాకృపను బట్టి ఇన్ని సంవత్సరాలైనా కూడా మన భారతదేశాన్ని దేవుడు దీవించాడు. అలాగే ఏ దేశానికి కూడా తక్కువ కాకుండా సాటి లేని దేశంగా, ఒక గొప్ప దేశంగా దేవుడు మన భారతదేశాన్ని ఇలా పెట్టాడు. దేవునికి స్తోత్రం అండి. నిజమే, ప్రతి రంగంలో కూడా మన వాళ్ళు ఎంతగానో గొప్ప స్థాయిలో ఉన్నారు వరల్డ్ వైడ్. అలాగే దేవుని మహాకృపను బట్టి చెప్తున్నాను, నేను కడప నుంచి స్టార్ట్ అయ్యి ఒక 28, 29, 30 దేశాల వరకు తిరగటం, అలాగే అమెరికా నుంచి మరలా ఈ స్వరాన్ని ప్రభుకు వాడాలని రావటం, ఇదంతా ప్రభు కృప. అలాగే హైదరాబాద్కు వచ్చిన తర్వాత విశ్వానిలో, అలాగే అక్కడి నుంచి ఇంకా మీకు అందరికీ తెలుసు, కొంతమందికి కొత్త వారికి చెప్తున్నాను, దేవుని మహాకృప అంటే పాటల ద్వారా, వాక్యం ద్వారా ఇప్పటి వరకు ప్రభు నడిపిస్తున్నాడు. 25 సంవత్సరాలు పైబడి ఈ యొక్క సర్వీస్లో అయినా కూడా పాటలు పాడేవాడిని సింగర్గా, స్పీకర్గా, టీవీ స్పీకర్గా, టీవీ సింగర్గా అయినా కూడా పాటలను మర్చిపోకుండా ఇంకా ఇప్పటికీ ఈ అప్డేట్, ఇప్పుడున్న జనరేషన్లో సింగర్స్ పాడుతున్నట్లుగా వారితో పాటు కూడా ఇంకా పోటీగా పాడుతున్నానంటే ప్రభు యొక్క కృప అండి. మీ ప్రేయర్స్, మీ ప్రార్థన సహకారంతోనే ప్రార్థన చేసుకుందాం. ప్రేమమడిన మా ప్రియ పరలోక తండ్రి, నేనా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంలో ఈరోజు మేమందరం కూడా నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను కొనియాడుతున్నాం. స్వతంత్రం వచ్చింది దేశానికి కాదు, స్వతంత్రం మాకు రాలేదు ప్రభువ. స్వతంత్రం మాకు రాలేదు ఎందుకంటే మేము నీ కృపలో, నీ కనికరంలో, మేము నీ కంచెలో ఉండాలి ప్రభువ. నీ కంచెలో, నీ భద్రతలో, నీ వాక్యంలో. అలాగే స్వతంత్రం వచ్చింది కదా అని మేము ఎటుపడితే అటు జీవిస్తే అది స్వతంత్రం కాదు ప్రభు. మా విధేయత పాపంలోకి పోకుండా మమ్మల్ని కాపాడుతూ మీ యొక్క చేతితో నడిపిస్తారని, మా రక్షణ కొనసాగించుకుంటూ నడిపిస్తారని యేసుక్రీస్తు కృపగల నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేశానికి స్వతంత్రం వచ్చిందండి, మనకు కాదు. మనకు దేశానికి స్వతంత్రం వచ్చింది, మనకు స్వతంత్రం వచ్చింది, కానీ మన ఆత్మీయ జీవితానికి స్వతంత్రము వచ్చింది కదా అని మనము ప్రభువును ప్రక్కన పెట్టి మనము మన కార్యకలాపాల్లో లోకరీతిగా మనం ఉంటే అది స్వతంత్రం వచ్చినట్లు మనకు కాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా స్వతంత్రం ఎప్పుడంటే ప్రభునందు రక్షణ కొనసాగించుకున్నప్పుడు, ప్రభులో మనం ఆనందించేటప్పుడే మనకు పూర్తి స్వతంత్రం. ఈ లోకంలో మనము ప్రభు దగ్గరికి, మనము మన వయసు ముగించుకొని వెళ్ళేంత వరకు, అక్కడికి వెళ్ళిన తర్వాత పరలోకంలో మనకు నిజమే ప్రభు ఇచ్చే బహుమానాలు, అప్పుడు మనకు స్వతంత్రం వచ్చినట్లు. దేవునికి స్తోత్రం అండి. ఏమీ తెలియని ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంలో మరి ఎంతోమంది దేశ నాయకులు మన పట్ల, మన భారతదేశం పట్ల కష్టపడ్డారు. అలాగే మహాత్మా గాంధీ గారు కూడా ఎంతగానో వారు ఆ రోజుల్లో కష్టపడ్డారండి. దేవునికి స్తోత్రము. అలాగే దేవుని బిడ్డలు, దైవజనులు, మిషనరీస్ ఎంతో కష్టపడి మనకు సువార్త నేర్పించారు. దేవునికి స్తోత్రం. వారందరిని బట్టి మరొకసారి దేవునికి స్తోత్రం తెలియజేస్తున్నానండి. ఈరోజు పాటలకి వెళ్దామండి, మంచి పాటలు. మొదటిగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఈరోజు విజయ గీతములు పాడరే అనే పాట. చక్ర సంగీతాన్ని పిజిడి కుమారన్న గారు అద్భుతమైన సంగీతాన్ని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వారు నాకు సహకరించారు. మాకు
కుమారన్న గారికి కూడా పీజడి కుమారన్న గారికి కూడా ఎంతైనా నేను ఋణస్తుని వారికి కూడా దేవుని కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే మీ సువార్త గాయకుడు మీ సురేష్ ఈ పాట నాతో కూడా కలిసి పాడుకుందామండి. దేవునికి స్తోత్రము. విజయ గీతం పాడరే. క్రీస్తు నందు మన విజయం ప్రభు నందు ఉంది.
యేసుక్రీస్తు ప్రభువే మన విజయం. అపవాది క్రియలకు అనంత కొట్టి నాశనం ప్రభువే మన విజయం. దేవుని స్తోత్రమండి. నాతో కూడా కలిసి పాడదాం ఈ పాట. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. విజయ గీతములు పాడారే. దేవునికి స్తోత్రం అండి. దేవుడు మన విజయశీలుడు. ఆయన ఆయనకు మరొక పేరు ప్రార్థన ఆలకించేవాడు, విజయశీలుడు, సర్వసృష్టికర్త, సర్వాధికారి, సత్యస్వరూపి, ఆరాధనకు యోగ్యుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు మన యేసుక్రీస్తు ప్రభు. మరొక ఆంధ్రగసికతను అద్భుతమైన పాట పాడదామండి. ఇది కూడా దైవరత్నాలు అని ఈ కార్యక్రమం చేసేటప్పుడు ఒక 2004 నుంచి 2002 నుంచి అండి 2009 వరకు ఈ ఆంధ్రగసికతను హింస పాడేటప్పుడు ప్రభు తన కృపను బట్టి నాతో ప్రభు పాడించుకున్నాడు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. మీ అందరి ప్రేయర్స్. చక్కని సంగీతం పిజిడి కుమార్ అన్నగారు ఇది కూడా సహకరించారు, చేశారు ఈ మ్యూజిక్. అలాగే మా బామర్తులు, మా మిస్సెస్, అలాగే మా ఇంటి వారు, అలాగే జేమ్స్ కూడా చాలా దగ్గరుండి ఈ కార్యక్రమంలో నాకు సహాయపడ్డాడండి. దేవునికి స్తోత్రం. నీ చరణములే అనే మరొక పాట వినుకుందాం, పాడదాం మనం. కీర్తనలు 57:1. నన్ను కరుణింపు దేవా, నన్ను కరుణింపు, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. రచయిత పురుషోత్తం చౌదరి గారు రాసిన కీర్తన. చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే భక్తితి, నీ పాదములే భక్తితి. నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే భక్తితి, నీ పాదములే భక్తితి. దిక్కిక నీవే చక్కగా రావే,
దిక్కిక నీవే చక్కగా రానే మిక్కిలి మ్రాకుదు 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 మిక్కిలి మ్రాకుదు 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 నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి చంచల బుద్ధి వంచన ఎత్తి చంచల బుద్ధి వంచన ఎత్తి ఉంచక తృంచవే 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 ఉంచక తృంచవే 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 నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి పాదములే నెవ్వరు సాటి యేసుని తోడా నెవ్వరు సాటి దోషము బాపును 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 దోషము బాపును 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 నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి దేవునికి స్తోత్రం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మధురమైన పాటలు. ఇప్పటికే లైవ్లో కొంతమంది వచ్చారండి, దేవునికి స్తోత్రము. నాతో పాటు ఎస్తేరు కూడా లైవ్లో ఉంటూ తను చూస్తూ ప్రార్థన చేస్తూ కొంతమందికి తను కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ ఉంది. అలాగే సుమలత వినోద్ గారు మన మధ్యలో ఉన్నారు దేవునికి స్తోత్రం లైవ్లో. మే గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ అని వారు గ్రీటింగ్స్ కూడా తెలియజేశారు. ఎస్, హ్యాపీ హ్యాపీ వండర్ఫుల్ డే, హ్యావ్ ఎ నైస్ వండర్ఫుల్ డే సుమలత. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ యువర్ గ్రీటింగ్స్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అండ్ ఆల్ థ్యాంక్ యూ జీజస్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ గివెన్. పాల్ కిరణ్ గారు మే గాడ్ బ్లెస్ యూ అన్నగారు, మే గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం అండి. అలాగే శాంసన్ మన మినిస్ట్రీలో ఉంటున్నారు, నాతో నాకు కొద్దిగా అసిస్టెంట్గా ఉంటున్నారు. మరి అదే చెప్పాను నేను మొన్న, ఇవన్నీ ఏదైనా కొంచెం హెల్ప్ చేయాలా చేయాలా వాటిలో వీటిలో రికార్డింగ్ ఈ షూటింగ్స్లో ఏదైనా సెల్ ఫోన్స్లో అవి చేయాలి, కరెంటు ఇవి ప్లగ్స్ పెట్టాలంటే కూడా ఎవరు రావటం లేదు, ఎవరు లేరు. ఈ 140 రోజులు ప్రభు కృపను బట్టి చెప్తున్నాను, వన్ మ్యాన్ షో దేవుడే తను చేసుకుంటున్నాడు. దేవుని కృపను బట్టి నేను చేస్తున్నానండి. శాంసన్ మే గాడ్ బ్లెస్ యూ, ఇస్ ఎ వండర్ఫుల్ బిలీవర్ బ్రదర్ శాంసన్. మీ తమ్ముడి గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ తమ్ముడికి కూడా, శాంసన్ తమ్ముడికి కూడా అనారోగ్యం ఉంది, అతని గురించి ప్రార్థన చేయండి. శాంసన్ వాళ్ళ ఫాదర్ ఆయన కార్ డ్రైవ్ నేర్పిస్తూ ఉంటారు, ఆయన గురించి కూడా మనం ప్రార్థన చేస్తాం మరి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి. అలాగే పాల్ కిరణ్ గారి గురించి కూడా, హాయ్ షలోమ్, ఓకే షలోమ్ గ్రీటింగ్స్, మే గాడ్ బ్లెస్ యూ. ఓకే సాల్మన్ మే గాడ్ బ్లెస్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి గాడ్ విత్ ఇన్ బీ విత్ యూ. మరొక పాటలోకి మనం వెళ్దామండి, దేవునికి స్తోత్రము. మరి మరొక పాటలోకి మనం వెళ్దాము. ఓకే 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 ఒక ఈ లోపల డీవీడీలో ఒక పాట ఉంది,
నిన్ను కాపాడేవాడు కొనుకడు అని ఒక పాట. అయితే మరొక పాట నేను పాడదామండి, ఒక ఇంగ్లీష్ సాంగ్ పాడుకుందాం ఈరోజు. ఫాదర్ ఇన్ హెవెన్ వి లవ్. Mighty works. Awesome God is with us. We are worshiping the most highest God. His name is Lord Jesus Christ. Awesome God's presence moving in this place. Hallelujah. Devuniki stotram. One more hymn nenu marlo madhyalo paadtanandi. Devuniki stotram. Maro oka Hindi paata adigaru srotalu. వారి కోసము ఒక హిందీ పాటను ఈరోజు పాడుకుంటాం. ఇది బాంబేలో చాలా నార్త్ ఇండియన్స్లో అద్భుతమైన హిట్ అయిన పాట. అయితే ఈ పాటను కుమార్ సేన్ గారు పాడారనుకుంటాను నాకు తెలిసినంత వరకు. అయితే ఈ పాటను నేను స్వయంగా రికార్డ్ చేసి ఆర్కెస్ట్రాతో, సునీతన గారని మన మాకు మంచి డ్రమ్మరు, సీనియర్ మోస్ట్ డ్రమ్మర్ సునీతన గారు ఈ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ పాటను పాడి మనం ముందు కూడా పాడదామండి. थक गया हूँ
इस दुनिया के राह पे चलते चलते हाथ पकड़ कर चलने वाला, हाथ पकड़ कर चलने वाला यीशु के पास जाऊंगा। मुझे ले चलो मैं तो यीशु के पास जाऊंगा। मुझे ले चलो मुझे ले चलो मुझे ले चलो मुझे ले चलो मैं तो यीशु के पास जाऊंगा। मुझे ले चलो సాంగ్ అడిగారు సాల్మన్ బ్రదర్. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. ఆయన గురించి పాట పాడడం జరిగింది, అద్భుతమైన పాట. బంగారు తండ్రి కూడా అడిగారు, మేబీ నేను స్క్రిప్ట్ పెట్టుకోవాలి. ఇంకొక పాట అడిగారు. ఓకే 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 ఓకే. యెహోవా ఈరే అడిగారా? నిన్ను కాపాడువాడు కునుకడు అని పాట అడిగారు. మరొక పాటను కూడా అడిగారు, వారి గురించి వెతుకుతున్నాను. ఈ పాట ఓకే. అద్భుతమైన వర్షిప్ సాంగ్ అడిగారు, వారి గురించి ఈ పాటను పాడదామండి. దేవునికి స్తోత్రం.
బంగారు తండ్రి నా యేసయ్య స్తోత్రము చెల్లింతును యేసయ్య నేరము చేసి తిని నేనయ్యా నేరము చేసి తిని నేనయ్యా నా బారాన్ని మోసిన యేసయ్య బంగారు తండ్రి నా యేసయ్య స్తోత్రము చెల్లింతును యేసయ్య వచ్చిన వారి పాట నాతో కలిసి పాడుకుందామండి విడిపించి రక్తము నాకై చిందించి పాపము నుండి నన్ను విడిపించి రక్తము నాకై నీవు చిందించి రక్షణ వస్త్రమును నాకిచ్చి రక్షణ వస్త్రమును నాకిచ్చి నా రక్షకుడైనావు యేసయ్యా బంగారు తండ్రి నా యేసయ్యా స్తోత్రము చెల్లింతును యేసయ్యా దేవుని స్తోత్రము నా తోడ పాట పాడండి శత్రువు నుండి నన్ను విడిపించి రెక్కల నీడలు దాచితివి శత్రువు నుండి నన్ను విడిపించి రెక్కల నీడలు దాచితివి దుఃఖములన్నీయు బాపితివా దుఃఖములన్నీయు బాపితివా నా చక్కని తండ్రివయ్య యేసయ్యా బంగారు తండ్రి నా యేసయ్యా స్తోత్రము చెల్లింతును యేసయ్యా అడుగులు జారగనను నడిపించితివి నీ ఉన్నత సేవకై పిలిచితివి అడుగులు జారగనను నడిపించి నీ ఉన్నత సేవకై పిలిచితివి ఎన్నిక లేని నన్ను ఎన్నుకొని ఎన్నిక లేని నన్ను ఎన్నుకొని ఇంత భాగ్యమునిచ్చావు యేసయ్యా బంగారు తండ్రి నా యేసయ్యా స్తోత్రము చెల్లింతుము యేసయ్యా నేరము చేసి తిని నేనయ్యా నేరము చేసి తిని నేనయ్యా నా బారాన్ని మోసిన యేసయ్యా బంగారు తండ్రి నా యేసయ్యా స్తోత్రము చెల్లింతును యేసయ్యా బంగారు తండ్రి మన యేసయ్యా స్తోత్రం చెల్లిస్తున్నాము స్తుతులకు పాత్రుడు ఆరాధనకు యోగ్యుడు యేసుక్రీస్తు ప్రభు గొప్ప పాట చాలా మంచి పాట అడిగారండి దేవునికి స్తోత్రం
మరొక పాట మరొక పాట కంటే ముందుగా మరి ఇక్కడ మీరు కోరిన పాటలు ఈరోజు కాబట్టి నేను ఈ మీరు కోరిన పాటల్లోకి వెళ్ళాను. ప్రియులు చాలా మంచి మంచి పాటలు అడుగుతున్నారు. అంటే ఈరోజు ప్రత్యేకంగా ఆల్ మిక్స్డ్ సాంగ్స్, సండేస్లో మిక్స్ అయిన పాటలు, రేపు కూడా మిక్స్ అయిన పాటలు, కొంచెం ఆంధ్ర కేసీకృతులు ఎక్కువగా ఇలాంటివి పాడుతూ ఉంటాము. మరొక పాట పరలోకమందున మా తండ్రి అడిగారు. ఓకే, ఒక ఇప్పుడు సింగర్స్కు, అప్కమింగ్ సింగర్స్కు కూడా నేను కొంచెం తెలియజేసేది ఏంటంటే, ఒక శృతి బాక్స్ పెట్టుకొని, ఒక హార్మోనియం కొనుక్కొని, ఒక చిన్న శృతి బాక్స్. హార్మోనియం కొనాలంటే పాత రోజుల్లో కొనేవాళ్ళం, కొంటామని కొనేవాళ్ళం. అంటే అప్పుడు తంబుర కూడా కొన్నా నేను, మా తండ్రి గారికి తంబుర ఉండే. నేను మృదంగం నేర్చుకోవాలంటే విజయవాడలో లక్ష్మీనారాయణరాజు గారి శిష్యుని నేను, వెరీ ఇంటర్నేషనల్ ఫేమస్ ఆయన మృదంగంలో. మృదంగం కొంటావారా అంటే ఎస్, నేనా డాడీ కొని, నాన్నగారు కొనిచ్చు అంటే ఆయన మృదంగం కొనిచ్చాడు. అప్పట్లో మృదంగం ఎంత తెలుసా అండి మీకు? పనసబుడ్డు 6,500, అంటే ఇప్పుడు 30-40,000 ఉంటుంది. దేవుని స్తోత్రం, 20 ఏళ్ళ కిందట మాట ఇది. అయితే అలాగా తంబుర నాకు హార్మోనియం కావాలంటే హార్మోనియం కొనిచ్చాడు. ఇప్పుడున్న జనరేషన్ హార్మోనియం ఇవన్నీ కూడా తంబురాలు అక్కర్లేదు. అన్ని శృతి బాక్సులు, శృతి యాప్స్, తంబుర యాప్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇలా శృతి పెట్టుకుని కూడా మనము కొన్ని పాటలు పాడుకుంటా పోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్. సి స్కేల్, సి, సి షార్ప్ పాడచ్చు, సి పాడచ్చు. కొన్ని కొన్ని రాగాలు ఉంటాయి. ఈ వారంలో నేను ఒకరోజు పాటల మధ్యలో కొన్ని రాగాలు, వాటికి రిలేటెడ్ క్రిస్టియన్ సాంగ్స్ ఏముంటాయి. ఇప్పుడు కాంబోజీలో రాగంలో ఎక్కువగా ఆంధ్ర క్రైస్తకీర్తన ఉంటాయి, శంకరాభరణం ఎక్కువగా ఉంటాయి, కళ్యాణి ఉంటాయి, యమన కళ్యాణి ఎక్కువగా ఉంటాయి, అలాగే హిందుస్థానీ తోడి, ఇలా రాగాలు ఉంటాయండి. అలాగే ఇది దేశీయ రాగం అంటారు. దేశీయ రాగం అద్భుతమైన రాగం. అలాంటి రాగాల్లో ఇలా తంబుర పెట్టుకొని కొన్ని శృతులు పెట్టుకుని రాగాలు పాడుతుంటే కూడా ఇప్పుడొచ్చే సింగర్స్, అప్కమింగ్ సింగర్స్కి మీకు చాలా చైతన్యంగా ఉంటుంది. వాయిస్ కూడా బ్లోజం, ఇను శృతి, తాళం, స్కేల్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇలా పాడుకోవచ్చు. ఇలా శృతి ఒక 5-6 శృతులు పెట్టి తంబురాలో కొన్ని పాటలు కూడా నేను మీరు కోరిన పాటలని ఒక చిన్న ప్రయోగంలాగా చేసి పాడతానండి. అప్పుడు మీరు వినొచ్చు ఆ పాటలు. మంచిదండి, మంచిది మంచిది, దేవునికి స్తోత్రము. ఇంకొక పాటకు నిన్న పాడిన పాటే మరలా అడిగారు, కానీ అలా వెంటనే పాడితే బాగుంటుంది కాబట్టి. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను అనే ఒక పాటను అడిగారు. అది నేను ఒంటరి పిచ్చుక ఏముంటుంది కదా అని నేను ఆ పాటను కొద్దిగా నేను శృతి మార్చాను. అంటే నేను సాహిత్యం చేసుకున్నాను, అది వీలైతే మీకు పాడతాను. అది నా మిత్రుడు గుంటూరు రాజా గారు, గుంటూరులో ఉంటున్న జాషువా గారు చేశారు ఈ పాట. ఐ థింక్ కంపోజింగ్
ఉంటానని చూస్తాం. ఒక పల్లవి మాత్రం, పల్లవి చిన్నపాడి, మేము త్వరగా వాక్యంలోకి వెళ్తాము. శ్రమలందు వేదనలు కృంగిన వేళ నా యేసు నన్ను చేరదీసెను. శ్రమలందు వేదనలు కృంగిన వేళ నా యేసు నన్ను చేరదీసెను. శ్రమలందు వేదనలో కుంగిన వేళ నా యేసు నన్ను చేరదీసెను. శ్రమలందు వేదనలో కుంగిన వేళ నా యేసు నన్ను చేరదీసెను. నా యేసయ్యా నా బలమా, శ్రమలందు వేదనలు కుంగిన వేళ నా యేసు నన్ను చేరదీసెను. శాంసన్ మన మధ్యలో ఉన్నాడు. పాల్ కిరణ్ గారు, సుమలత వినోద్ గారు, ఏమి స్తోత్రం అండి. లైవ్ లో ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నేను ఆహ్వానిస్తున్నాను. వేటకాని బాణం నుంచి తప్పిస్తాడు దేవుడు, అదే పాట. వేటకాని బాణమును చేయుచుండి గాయములు, అపవాది కోడలు కోరుచుండే ప్రాణమును, అపవాది కోరను కోరుచుండే ప్రాణమును. వేటగాని బాణమును చేయుచుండే గాయములు, అపవాది కోరను కోరుచుండే ప్రాణమును, అపవాది కోరను కోరుచుండే ప్రాణమును. నీ బలిపీఠము చెంత నాకు చోటయ్యా, బలిపీఠము చెంత నాకు చోటు నీయుమా. ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా. శ్రమలందు వేదనలో కుంగిన వేళ మంచిదండి. ఒక పల్లవి చిన్నం పాడాను. ఈ పాట గుంటూరు రాజా గారు అనుకుంటా కంపోజ్ చేశారు, మేబీ జాషువా గారు చేసిండొచ్చు. ఇద్దరు నా ప్రియమిత్రులు, మంచి అసలుకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, గుంటూరు రాజా గారు, జాషువా గారు అంటే వచ్చి ఇన్ని పాటలు పాడారండి. దేవునికి స్తోత్రము. బాలసుబ్రహ్మణ్యం గారు గురించి చెప్తుంటే నాకు రోజు నేను చెప్తున్నాను. ఈ మధ్య మనం ప్రార్థన చేస్తున్నాము, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గురించి మనం ప్రార్థన చేయాలి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వారికి కూడా కరోనా వైరస్ రావటము, అయితే వెంటనే అది ప్రథమ ముందు వెంటనే ఆయన హాస్పిటల్కి పోవటము, అడ్మిట్ కావటము, అన్నీ కూడా చక్కగా జరిగాయి. ప్రభు కృపను బట్టి అనేక మంది ప్రార్థన చేస్తున్నారు, మన క్రైస్తవులు, ఈవెన్ పాస్టర్స్, దైవజనులు, అందులో నేను కూడా ఒక పాలి భాగస్తుని ప్రార్థన చేస్తున్నాము. మన ఈ లైవ్ నుంచి కూడా, ఫేస్బుక్ లైవ్ నుంచి కూడా బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ప్రార్థిస్తాము. ఆయన కోలుకొని త్వరగా బయటకు వచ్చేసి తిరిగి ఆయన పాటలు పాడుతూ అనేక మందికి ఆశీర్వకరంగా ఉండాలని ప్రార్థన చేస్తాం. దేవా నీకు స్తోత్రాలు ప్రభ, అయ్యా నీకు కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభ.
అయ్యా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. కరోనా వైరస్ నుంచి వారిని తప్పించండి. అలాగే సంపూర్ణ ఆరోగ్యంతో వారిని నింపండి ప్రభా. ప్రమాదం తప్పించండి. ఆయన కోలుకునే తట్లుగా మేమందరం కూడా ఆశిస్తున్నాం. యేసు క్రీస్తు కృపగల నామంలో ప్రార్థిస్తున్నాం. మరొక విన్నపం తండ్రి, కరోనా వైరస్లో ఎవరైతే ఫ్రంట్ లైన్లో డాక్టర్స్, నర్సెస్, స్టాఫ్ మెంబర్స్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు, అధికారులు అయితేనేమి, ప్రధానమంత్రి అయితేనేమి, ముఖ్యమంత్రులు అయితేనేమి, ఆఫీసర్స్ అయితేనేమి, మున్సిపల్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా డాక్టర్స్, నర్సెస్ను ప్రత్యేకంగా కాపాడండి. అలాగే మా కుటుంబం అక్కడ మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరు ఉంటే కూడా ఎవరికి కూడా ఇలాంటి వ్యాధులు రాకుండా దయచేసి మీరు మీ కంచెతో కాపాడండి ప్రభా. ఎవరికైతే వచ్చి బెడ్ల పరుపుల మీద నానా హాస్పిటల్స్ ఉన్నారో వారిని స్వస్థపరిచి నానా పంపించండి ప్రభా. ఇళ్ళకు త్వరగా దీన్ని అంతం చేయండి. యేసుక్రీస్తు నామలు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ అండి. దయచేసి అందరూ కూడా ప్రార్థిస్తాం. మంచిదండి, ఈరోజు కొద్దిగా వాక్యంలోకి వెళ్తాము. త్వరగా దేవునికి స్తోత్రము, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. Open the secrets of God for the remainder of your life. Focus on praise and worship. God will open his secrets to you. God will open his secrets to you. Whenever we worship, the praise and worship, the power mana pondukuntam. When we find the presence of God, devil cannot touch you, devil cannot find you. Hallelujah. Rababa shakara mashara. When we lift our hands in praise and worship, we break the spiritual jars of perfume of over Jesus. Hallelujah. Rabba shakara mashandara. Devini stotra manam eppudaithe manam worship chestuntamo sajeeviyagamga sarvanga homamga devuni yokka suvasana mana nunchi velipothundi. Hallelujah. Paralokane seek to your mountain. Speak to your mountain. Niki vyadhya, rogama, sugara, thyroid, cancer, ulcers, coronavirus. Speak to coronavirus. I curse the sickness of the darkness. I rebuke them in the name of Lord Jesus Christ. Get out. Remove the pain of sickness. It is illegal to stay in my body. Manam prabhu cheppal, manam prabhu degara cheppalandi. Hallelujah. Raba kuraba shakara mashandara baba. God cares for you because every second he loves you. He loves me. Thank you, Lord. Changing your situation with praise and worship. There is a power in Jesus' name. Break every chain. When we start worship, break every chain. After worship,
మీరే మీరే గమనిస్తారు ఒక శాంతి సమాధానం పీస్ ఉంటుంది. నాట్ బై మైట్ నాట్ బై పవర్ బట్ బై మై స్పిరిట్ సేస్ ద లార్డ్. శక్తి చేతిని కాక బలము చేతిని కాక నా ఆత్మ చేతిని ఇది చేస్తానని దేవుడు అంటున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభు. సత్యం నుండి మనం వెలుగులో ఉంటాం, అసత్యం నుండి చీకట్లో ఉంటాం. యేసుతో ఉంటే పురోగతి, సాతాన్తో ఉంటే అధోగతి. కాబట్టి లెట్ అస్ ప్రైజ్ అండ్ వర్షిప్ విత్ మీ. Hallelujah, sweet Jesus, we love you, Lord. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక్క ఓడి చదువుకొని త్వరగా ముగించుకుందాం. ఎందుకంటే మార్నింగ్ నుంచి చాలా లైవ్ మీరు చూస్తూ ఉంటారు, చూసింటారు. మహాకృపను బట్టి ఈనాటి అంశంలో నీవు జీవించే సంవత్సరములు అధికమగును. సామెతలు 9:11. హల్లెలూయా.
నీవు జీవించే సంవత్సరం అధిక మగును దేవుడు నీకు దీర్ఘాయుస్తున్నాడు. హల్లెలూయా. ఎవరైతే వాచ్ చేస్తున్నారో, ఎస్, దేవుడు నాకు దీర్ఘాయుస్తున్నాడు, దేవుడు నన్ను కాపాడతాడు, దేవుని కృపలో నేనున్నానని మనము ప్రభువును గట్టిగా పట్టుకోవాలి. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందుకుంటారు. దేవునికి స్తోత్రం అండి. కీర్తనలు 121:1-2లో, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్ల నేను నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు, నన్ను కాపాడతాడని దావీదు కీర్తనకారుడు దావీదు చెప్పినట్లుగా మనం కూడా ప్రభును స్తుతించాలండి. హల్లెలూయా. ప్రభును ఆరాధించాలి. ప్రభును ఆరాధిస్తూ ఉంటే దేవుడు మన పట్ల తన కృపను విస్తరింపజేస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాటను దీవించిన గాక. తిరిగి రేపు 7 గంటలకు కలుసుకుందామండి. దేవుని యొక్క కృపతో నేను ఈ మాటను మీకు తెలియజేస్తున్నాను. ప్రభు కృప, ప్రభు కనికరం మీ అందరి పట్ల ఉంటుంది. యువర్ గ్రేస్ అండ్ యువర్ మెర్సీ, యువర్ హీలింగ్, యువర్ ప్రాస్పరిటీ ఈజ్ ఆన్ ది వే. సే అందరు చెప్తాం, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. జీజస్ ఈజ్ ఆన్ ద థ్రోన్. మై గాడ్ ఈజ్ మై ప్రొటెక్టర్. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ఆల్ ఈజ్ వెల్. మే గాడ్ బ్లెస్ యు. షలోమ్ అండి. షలోమ్.